టిడిపి దాడులపై జిల్లా ఎస్పీ స్పందించారు ఈ విధ్వంసం మొత్తం ఫ్యాక్షన్ బ్యాక్ బ్యాక్డ్రాప్ తో జరిగిందన్నారు ఎస్పీ రవిశంకర్ ఇదేం కర్మ కార్యక్రమంలో టీడీపీకి చెందిన వారే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి దాడికి దిగారన్నారు ఎస్పీ ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు సర్చ్ కూడా పెట్టడం జరిగింది బట్ ఈ సర్చ్న్స్ కానీ అలాంటివి దొరకలేదు కానీ మెన్ మనుషులు ఎవరైతే మైగ్రేట్ అయినారో అక్కడ నుంచి కొన్ని విలేజెస్ నుంచి వచ్చి మాచర్లలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు దానివల్ల మనం మనం కార్టూన్ సర్చ్ కంప్లీట్ చేసాం మార్నింగ్ ఎయిట్ ఎయిట్ లోపల దీని తర్వాత బాదుడే బాధుడు ఆ ప్రోగ్రామ్ తర్వాత ఇదేం కర్మ అనే పోగ్రామ్ను చేపట్టడం జరిగింది ఆ పార్టీలో దాంట్లో భాగంగా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు రెచ్చగొడుతూ ఒక వర్గం పైన రాళ్లతో దాడి చేయడం చేయడం జరిగింది దాని తర్వాత ఒక వర్గం తిరగబడి మళ్ళీ ఇంకొక ప్రతి దాడి చేయడం జరిగింది ఈ రెండు దాడులు కూడా ఏ కోణంలో చూసుకున్నా కూడా రాజకీయ పరంగా కేవలం అలుముకున్నాయే తప్ప ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ప్యాక్షన్ నిదర్శనమే తప్ప ఇది ఎక్కడా కూడా పొలిటికలైజ్డ్ కాదండి ఈ రెండు ఇష్యూస్ని మేము కంట్రోల్ చేసాం ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంపోజ్ చేసాం పార్టీస్ని మొబలైజ్ చేసాం కంట్రోల్లో మా కంట్రోల్లోనే ఉంది సిటీ మొత్తం మాచర్ల ఘటనలో చంద్రబాబు వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది పల్నాడులో విధ్వంసం సృష్టించాలని ఇక్కడ మంటలు రగిలించాలని చంద్రబాబు పథకం రచించాడంటూ మంత్రి అంబట్ రాంబాబు ఎమ్మెల్యేలు కాస్ మహేష్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలో సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబేనని రాళ్లు బరిసెలతో సామాన్య ప్రజలపై దాడి చేసేలా పురుకొల్పింది ఆయన ఇటీవల పల్నాడు మాచర్లలో పర్యటించిన చంద్రబాబు ఎలాంటి సందేశం ఇచ్చాడో మర్చిపోవద్దంటూ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు మాచర్ల ఘటనకు బాధ్యులైన వారిని టీడీపీ నేతల్ని కఠినంగా శిక్షించాలని పోలీసులను వారంతా కోరారు